బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ వర్ణ వెంకటరెడ్డి వర్షాలకు నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు తీవ్రంగా అధిక వర్షాల వల్ల నష్టం జరిగింది. కావున రైతులకు ప్రభుత్వ పరంగా 50,000 చెల్లించాలని ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం తరపున రైతుల పట్ల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్ మర్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చింతలపల్లి వేణురెడ్డి, ఉపాధ్యక్షులు గడ్డి ఆనంద్, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు సంఘం గౌరవ అధ్యక్షులు గురజాల శ్రీధర్, అలాగే పార్టీ కార్యకర్తలు కందారపు శ్రీనివాస్, గడ్డి మైపాల్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఎత్తదారేనంటే ఎకరానికి 2,000 ప్రధానంగా ఈ రోజున తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ గ్రామానికి రావడం జరిగింది. రత్నంపేట గ్రామానికి ఈ గ్రామం నుండి రైతులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటిది ఏంటంటే, ఇక్కడ ఊరు పక్కనే ఉన్నటువంటి ఈ మెట్ట దేవయ్యకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో, ఎకరం భూమి పూర్తిగా కూడా నాటేసినటువంటి భూమి ఇవాళ ఏమాత్రం కూడా ఎక్కరానటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి 2 రకాల కారణాలు. ఒకటి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అంటే ప్రభుత్వం అంటే గ్రామ పంచాయతీ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగా వరద వచ్చేసి నీళ్ళు ఎక్కువ నిలబడి ఉండి ఆ రకంగా పంట చేయని దెబ్బతినడానికి కారణమైంది. గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా నీటికి సంబంధించినటువంటి శాస్త్ర పరిష్కారం సంబంధించినటువంటి మోరీలు కట్టించేసి ఎక్కడికక్కడ కాలువలు తీసేసిందంట, నీళ్లు రెగ్యులర్గా పోయేటట్టు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే, అగ్రికల్చర్ అధికారులు కూడా వచ్చేసి ఈ మధ్య ప్రకృతి వైఫల్యం సంబంధించినటువంటి నష్టపరిహారాలు ఏదైతుందో అవి కూడా ఈ గ్రామంలో ఈ ఎకరం భూమిని కూడా సందర్శించి ఈ బోయినపల్లి మండలంలో ఉండేటువంటి ఏఓ కానీ ఏఈఓలు కానీ వాళ్ళందరూ వచ్చేసి నష్టపరిహారం లెక్కలు కట్టి వీళ్ళకి నష్టపరిహారం వచ్చేలాగా చేయాలి.